గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మొన్నటి క్లాస్ కంటిన్యూషన్ ఫోర్త్ సెమిస్టర్లో మనకి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫోర్త్ సెమిస్టర్లో సామాజిక మత సంస్కరణ ఉద్యమాల గురించి మనం చెప్పుకున్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనం ఆత్మగౌరవ ఉద్యమం గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆత్మగౌరవ ఉద్యమం అంటే సమాజంలో మనకి అనేక సాంఘిక దురాచారాలు లేకపోతే కుల వ్యవస్థ, అంటరానితనం ఇలాంటివి చాలా విపరీతంగా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి ఈ మన సమాజంలో ప్రధానంగా మన భారతదేశ సమాజంలో కుల వ్యవస్థ అనేటటువంటిది ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రధానంగా వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అంటే ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి నాలుగు కులాలు ఉన్నాయి. సో దానికి ఇంకొకటి ఐదవది పంచములు అనేటటువంటి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో మరి ఇక్కడ మనకి ఏంటంటే ఈ కుల వ్యవస్థలో ఈ కులాల మధ్య విపరీతమైనటువంటి వ్యత్యాసాలు అనేటటువంటివి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ నాలుగు కులాల్లో చిట్ట చివరి వారైనటువంటి శూద్రులు ఇక్కడ ఈ ఉన్నత వర్గమైనటువంటి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టడం అనేటటువంటిది జరిగింది. సో కాబట్టి దాన్ని మనం ఏమంటే ఆత్మగౌరవ ఉద్యమం. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అగ్రవర్ణాలైనటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు ఈ నాలుగవ వర్ణమైనటువంటి శూద్రుల్ని చాలా చులకనగా చూస్తూ ఉండడం అనేటటువంటిది జరిగింది. మనకి ఇక్కడ శూద్రులు అంటే ఎవరు అన్నది ఒక క్లారిటీ అనేటటువంటిది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి శూద్రులు అంటే బ్రాహ్మణులు తెలుసు, వైశ్యులు తెలుసు, క్షత్రియులు తెలుసు. ఇక్కడ శూద్రులు అంటే ప్రధానంగా మనకి మన సమాజంలో ఉన్నటువంటి వెలమ, కావు, కమ్మ, రెడ్డి, బలిజ. సో ఈ కులాలందరినీ కూడా మనం శూద్రులు అని చెప్పేసి పిలవచ్చు. మరి వీళ్ళు ఏంటంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల దగ్గర ఏదైతే పని చేసుకుంటూ ఉన్నప్పటికీ వారిలో విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉండడం అనేటటువంటి జరిగింది. సో కాబట్టి ఈ శూద్రులు కూడా మేము కూడా ఉన్నతమైనటువంటి కులానికి చెందిన వాళ్ళే అని చెప్పేసి ఈ బ్రాహ్మణులకి వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం లేకపోతే బ్రాహ్మణ ఏతర, బ్రాహ్మణేతర, బ్రాహ్మణ ప్లస్ ఇతర అంటే శూద్రులు అన్నమాట వీళ్ళు ఉద్యమం చేయడం జరిగింది. సో మరి ఈ రకంగా మనకి మొట్టమొదటిసారిగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి మామిడి వెంకయ్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ మామిడి వెంకయ్య ఒక వైశ్యుడు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేద అధ్యయనం అనేటటువంటిది లేకపోతే శుభకార్యాలు లేకపోతే పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ కూడా వేద మంత్రాలతో ముడిపడి ఉంటాయి. కానీ ఇక్కడ వేద అధ్యయనం, వేదాల ఉచ్చారణ అనేటటువంటిది కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేపట్టేవారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ బ్రాహ్మణులు కానిటువంటి ఈ వైశ్యులు అనేటువంటి సూత్రుడు అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ వేద మంత్రాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే చెందేవారు. కానీ ఇక్కడ ఏమైందంటే దానికి వ్యతిరేకంగా మామిడి వెంకయ్య ఏం చేశాడంటే తన కుమారుని యొక్క ఇక్కడ ప్రధాన అతని యొక్క ఉపనయనం, అతని యొక్క ఉపనయనాన్ని సొంతంగా తనే వేద మంత్రాలతో ఇక్కడ అతను ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది. సో మరి ఈ రకంగా ఏంటంటే అతను చేసిన తర్వాత ఈ రకంగా అతను ముందుకొచ్చిన తర్వాత మిగిలినటువంటి బ్రాహ్మణులు కూడా వచ్చి సరే మేము కూడా మా బ్రాహ్మణులకే కాకుండా మీ వైశ్యులకి కూడా మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో వేద ఉచ్చారణ అనేటటువంటిది చేస్తామని చెప్పేసి బ్రాహ్మణులు ఒప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రధానంగా ఇంకొకటి ఇక్కడ ఆచార్య అనేటటువంటి ఒక విశ్వ బ్రాహ్మణుడు. ఇక్కడ ఈ ఆచార్య అనేటటువంటి విశ్వ బ్రాహ్మణుడికి మరియు పంచాంగం గండయ్య అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికి మధ్య తగాద అనేటటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటిది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి వీళ్ళు అంటే ఇక్కడ ఈ విశ్వ బ్రాహ్మణుడు అంటే ఈ విశ్వ బ్రాహ్మణుడు అనేటువంటి ఆచార్య మాకు కూడా మా యొక్క పెళ్ళిళ్ళు పేరంటాల్లో వేద అధ్యయనం ప్రకారమే జరగాలి అని చెప్పేసి ఇతను నెక్స్ట్ అలా కుదరదు. ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వేద మంత్రాలు అనేటటువంటివి పరిమితం అని చెప్పేసి పంచాంగం గండయ్య. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య తగాద అనేటటువంటిది చోటు చేసుకుంది. చివరికి అది న్యాయస్థానం దాకా వెళ్ళిన తర్వాత న్యాయస్థానంలో తీర్పు అంటే ఈ వేదాలు అనేటటువంటివి కేవలం బ్రాహ్మణులకి మాత్రమే పరిమితం కాదు, మిగిలినటువంటి అన్ని కులాల వారికి కూడా ఇవి వర్తిస్తాయని చెప్పేసి న్యాయస్థానం అనేటటువంటిది తీర్పుని ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో దీంతో ఈ రకంగా ఈ ఆచార్య అనేటటువంటి వాడు వేద మంత్రాల ప్రకారం ఇక్కడ విశ్వ బ్రాహ్మణులకి కూడా తమ యొక్క కార్యక్రమాలు కొనసాగించే విధంగా తన యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకప్పుడు
తిప్రనేని రామస్వామి చౌదరి అనేటటువంటి వాడు కూడా ఒక వ్యక్తి అన్నారు. సో మరి ఈ రకంగా ఏమైందంటే ఈ ఉద్యమం ఇలా కొద్ది కొద్దిగా ప్రారంభమయ్యి చివరికి అదొక సంఘం కింద, ఆ తర్వాత సంస్థ కింద, ఆ తర్వాత చివరికి ఒక రాజకీయ పార్టీ కింద కూడా అవతరించడం అనేటటువంటిది జరిగింది. ప్రధానంగా ఈ బ్రాహ్మణేతరులైనటువంటి ఈ సూత్రులు అనేటటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి, ప్రధానంగా 1916లో దక్షిణ భారత ప్రజాసంఘం అనేటటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ సంఘం ద్వారా తాము కూడా వేద మంత్రాలు మాకు కూడా వర్తిస్తాయి, వేద మంత్రాల ద్వారా మేము కూడా కార్యక్రమాలు పెళ్లి పేరంటాలు చేసుకోవచ్చు అనేటటువంటి హక్కుల కోసం ఒక ప్రజాసంఘం అనేటటువంటిది ప్రారంభమైంది. సో ఆ తర్వాత ఏమైందంటే ఈ ప్రజాసంఘం అనేటటువంటిది చివరికి 1917 వచ్చేసరికి దక్షిణ భారతదేశ లిబరల్ సమైక్య అని చెప్పేసి ఇది ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇది 1919 వచ్చేసరికి ఒక రాజకీయ పార్టీ, అంటే జస్టిస్ అనేటటువంటి ఒక రాజకీయ పార్టీ కింద ఇది ఆవిర్భవించడం జరిగింది. చివరికి మనకి ఏమైందంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇది రాజకీయ పార్టీ అయిన తర్వాత మనకి 1919లో భారతదేశంలో ఎన్నికలు అనేటటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ 1920లో మహాత్మా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ ఎటువంటి పోటీలలో ఎన్నికలలో కూడా పోటీ చేయదని చెప్పేసి అతను నిర్ణయం తీసుకోవడం ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. సో దాంతో భారత జాతీయ కాంగ్రెస్ అనేటటువంటిది ఇక్కడ ఎన్నికలలో పోటీ చేయదు. సో దాంతో ఏమైందంటే ఈ జస్టిస్ పార్టీ అనేటటువంటిది పూర్తి చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు 1920లో విజయం సాధించి మద్రాసు ప్రెసిడెన్సీ ఎన్నికల్లో విజయం సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా ఒక బ్రాహ్మణ నేతలు అనేటటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి తమ యొక్క మనుగడని కూడా వాళ్ళు మనుగడిని పెంపొందించుకోవడానికి వాళ్ళ చివరికి ఒక రాజకీయ పార్టీగా అవతరించి ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. సో ఈ రకంగా వాళ్ళు విజయం సాధించి బ్రాహ్మణ నేతలకు అంటే సూత్రులకి కొన్ని అనుకూలమైనటువంటి కార్యక్రమాలను వాళ్ళు చేపట్టడం జరిగింది. సో అంటే వీళ్ళకి కూడా సమాజంలో చదువుకోవాలని పాఠశాలలు స్థాపించడం, ఇంకా హాస్టల్స్ ఉచిత నివాసాలు ఏర్పాటు చేయడం, సో ఇలా కొన్ని వెనకబడినటువంటి వారి కోసం అనేక కార్యక్రమాలని ఈ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనకి అలీగఢ్ ఉద్యమం అనేటటువంటి. సో ఇక మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అంటే హిందూ మతంలో లేకపోతే హిందూ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి మనం ఇంతకుముందు క్లాస్లో కొన్ని ఉద్యమాలు అనేటటువంటివి చేపట్టారని చెప్పుకున్నాం. అంటే అందులో కొన్ని సమాజాలు బ్రహ్మ సమాజం కానీ, ఆర్య సమాజం కానీ, ప్రార్థనా సమాజం కానీ, దివ్యజ్ఞాన సమాజం కానీ ఇవన్నీ చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఏంటంటే భారతదేశంలో హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. సో ఈ ముస్లిమ్స్ కూడా ఏంటంటే తమ అభివృద్ధి కోసం ఇక తమలో ఉన్నటువంటి కొన్ని లోపాలని వాళ్ళు కూడా కొద్దిగా డెవలప్ అవడం కోసం ఇక్కడ వాళ్ళు కూడా ఒక ఉద్యమాన్ని చేపట్టడం అనేటటువంటిది జరిగింది. అదే అలీగఢ్ ఉద్యమం అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో మరి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ అలీగఢ్ ఉద్యమం అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో 1857లో సిపాయిలు తిరుగుబాటు వచ్చింది. అక్కడ ఏంటంటే ఈ 1857 సిపాయిలు తిరుగుబాటుకి మహమ్మదీయులే ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఈ మహమ్మదీయులు ముస్లింలను కొద్దిగా చులకన భావంతో చూడడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి అటువంటి వాటిని అధిగమించడానికి ముస్లింస్ తమ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ రకంగా వారిలో రాజకీయ చైతన్యం అనేటటువంటిది ఏర్పడింది. మరి ఈ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి మనకి ప్రధానంగా ఎవరో చెప్పచ్చు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి చెప్పుకో. చూడండి ఒకసారి అలీగఢ్ ఉద్యమాన్ని స్థాపించినటువంటి దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే. సో మరి ఇతరులు ముస్లింస్ అందరినీ కూడా మోటివేట్ చేసి మనం కూడా చైతన్యవంతులం కావాలి, మనం కూడా అభివృద్ధిని సాధించాలి అని చెప్పేసి అందరినీ కూడా చైతన్యపరిచినటువంటి వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏంటంటే అందుకు గాను మొదట అతని యొక్క కృషి వలన కృషితో ఇక్కడ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల అనేటటువంటి ఒక కాలేజ్ 1876లో ప్రారంభించారు. మరి అది ఏమైందంటే చివరికి ఆ తర్వాత ఆ రకంగా అది అంటే 1876లో ప్రారంభమయ్యి అది ఆ కళాశాల ఈ ముస్లిమ్స్ యాక్టివిటీస్ తన యొక్క విద్యా విధానం ఇలాంటివన్నీ ప్రారంభించారు. ఇక్కడ ఒకటి అంటే ఈ సరస్వతి అహ్మద్ ఖాన్
తమ అభివృద్ధి కోసం ఆంగ్ల విద్యా విధానాన్ని అనుసరించాలి అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆంగ్లేయునికి లోను కాకూడదని మాత్రం ఇతను భావించడం, ఎందుకంటే ఇతను కూడా ఒక మంచి దేశభక్తి, మహమ్మదు అయినప్పటికీ కూడా భారతదేశానికి ఒక మంచి దేశభక్తులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఆంగ్ల విద్యను అనుసరించి అభివృద్ధిని సాధిద్దాం, కానీ ఆంగ్లేయుల యొక్క విధానాన్ని వ్యతిరేకిద్దాం అని చెప్పేటువంటి భావం కలిగినటువంటి. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఈ ఆంగ్ల ఓరియంటల్ కళాశాల అనేటటువంటిది 1976 ప్రారంభమైన తర్వాత అది 1990 వచ్చేసరికి ఒక విశ్వవిద్యాలయంగా, అలాగా ఆంగ్ల విశ్వవిద్యాలయం. ఓకే, సో ఆంగ్ల విశ్వవిద్యాలయం అనేది రూపాంతరం చెందడమైనటువంటిది జరిగింది. సో ఇది దీని ద్వారా ఏంటంటే ముస్లిమ్స్ అభివృద్ధి అనేటటువంటిది ప్రారంభమైంది. అంతేకాకుండా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇక్కడ తమ యొక్క ఆచార సాంప్రదాయాలను కూడా కొన్ని మార్పులు చేకూర్చి అయ్యడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆంగ్ల విద్యని ప్రోత్సహించడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, బహుభార్యత్వాన్ని వ్యతిరేకించడం. సో తెలుసు కదా బహుభార్యత్వం అంటే. నెక్స్ట్ ఇంకా ఘోష పద్ధతి అంటే పరదా పద్ధతి, అంటే ఇక్కడ స్త్రీలు తమ యొక్క మొహానికి ముసుగు వేసుకునేటటువంటి ఘోష పద్ధతిని వ్యతిరేకించడం. ఇంకా విడాకు, వీటిని కూడా ఇక్కడ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వ్యతిరేకించడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు, కానీ ఇక్కడ బహుభార్యత్వం అంటే ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ భార్యను కలిగి ఉండడాన్ని వ్యతిరేకించడం జరిగింది. నెక్స్ట్ ఘోష పద్ధతి. నెక్స్ట్ ఇంకొకటి విడాకులని కూడా వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ముస్లిమ్స్ అకార్డింగ్ టు దేర్ రిలీజన్ అంటే వారి యొక్క మతం ప్రకారం వాళ్ళు సుమారుగా 7 పెళ్లిలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం కంటే విడాకులు తీసుకోవడం చాలా ఈజీ. సో ఎందుకంటే ఇప్పుడు మనకి విడాకులు అంటే త్రిపుల్ తలక్ అనేటటువంటిది ఉంటుంది, వాళ్ళకి తలక్ 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 అని 3 సార్లు అంటే విడాకులు అయిపోయినట్టు. కానీ అలా సింపుల్గా డిసిజన్ తీసుకుంటే ఆ తర్వాత వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది దృష్టిలో పెట్టుకొని ఈ విడాకులను కూడా ఇక్కడ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగింది. సో ఇవి కొన్ని మనకి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పోతే మనకి ఇంకొక అంశం వచ్చేసి అణగారిన వర్గ ఉద్యమాలు. ఇంతవరకు మనకి కొన్ని చూడండి అంటే కొన్ని సంఘాల ద్వారా, సంస్థల ద్వారా ఉద్యమాలు చేపట్టారు. మరి ఇక్కడ కొన్ని వ్యక్తిగతంగా కూడా కొంతమంది ఈ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలని లేకపోతే వెనకబడి వారిని ఉద్ధరించడం కోసం కొన్ని కొన్ని ఉద్యమాలను చేపట్టడం అనేటటువంటిది జరిగింది. సో మరి అందులో భాగంగా ఇక్కడ ప్రధానంగా మనకి ఏంటంటే మన భారత సమాజంలో అంటరానితనం అనేటటువంటిది ఉంది, అంటచబిలిటీ. ఓకే, సో ఎందుకంటే చెప్పాం కదా కుల వ్యవస్థ, ఎక్కువ కులం తక్కువ కులం. నెక్స్ట్ ఇంకా అస్పృశ్యత అనేటటువంటి, సో ఇలాంటివన్నీ కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా మనకి మన భారత సమాజంలో హరిజనులు వెనకబడినటువంటి వారు అంటే మనం చెప్పాం వర్ణ వ్యవస్థలో 5వ వర్ణము పంచములు అని. ఓకే, సో వారిని మనం హరిజనులు అని చెప్పేసి పిలవచ్చు, లేదా అంటరాని వాళ్ళు అని చెప్పేసి ఆ కాలంలో పిలిచాము. మరి వీళ్ళని చాలా చులకంగా చూసాము. ఈ హరిజనులకి ఇంకొక పేరు నిమ్మజాతి అంటే ఇక్కడ మనం చెప్పాం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కానటువంటి వాళ్ళు. శూద్రులు అంటే చెప్పాం కదా ఎవరు, కమ్మ, కాపు, బలిజారెడ్డి, వెలమైలంతా కూడా వస్తారు. మరి వీళ్ళు కానటువంటి వాళ్ళు. సో మరి వీళ్ళకి సమాజంలో చాలా చురుకుగా ఉంది. మరి ఇటువంటి అణగారిన వర్గ ఉద్యమాలు అంటే వారి కోసం ఉద్యమం చేపట్టినటువంటి వాళ్ళలో మనకి చాలామంది ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే వీళ్ళు కనీసం ఈ ఉన్నత వర్గంతో కలిసి ప్రయాణాలు చేయకూడదు, వాళ్ళ చెరువులు వాడకూడదు, బావులు వాడకూడదు, కలిసి ప్రయాణం చేయకూడదు, వాళ్ళకి వెళ్ళకూడదు. సో ఇలాంటి విపరీతమైనటువంటి అంటరానితనం. సో అటువంటి వాటిని నిర్మూలిస్తూ మొదట మనకి జ్యోతి బాపులే అనేటటువంటి ఒక సంఘ సంస్కర్త ఇక్కడ ఉద్యమం చేపట్టడం జరిగింది. సో ఇతను యాక్చువల్గా మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇతను తన భార్య అయినటువంటి సావిత్రి బాయి ఫులేతో కలిసి ఇక్కడ తన యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. సో మహారాష్ట్ర ప్రాంతంలో ఇతను ఒక శూద్రుడు. ఓకే, సో మరి ఈ హరిజనుల కోసం, హరిజనుల ధోరణి కోసం ఇతను ఈ బ్రాహ్మణుల్ని విపరీతంగా వ్యతిరేకించాలి. ఎందుకంటే సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్యం అనేటటువంటిది ఉంది, బ్రాహ్మణులు ఉన్నత కులంగా, ఉన్నత వర్గంగా ఉన్నారు, వాళ్ళకి చాలా గొప్ప స్థానం అనేటటువంటిది ఉంది. సో కానీ ఇక్కడ శూద్రులని, హరిజనులని చాలా చులకనగా చూస్తున్నారు. కాబట్టి ఇతను
ఈ బ్రాహ్మణ వ్యవస్థనే బ్రాహ్మణాధిపత్యాన్ని పూజా విధానాన్ని మొదట వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ మనకి విద్య అంటే ప్రధానంగా సమాజం అనేటటువంటిది అభివృద్ధి చెందాలి అంటే విద్య అనేటటువంటిది అవసరం. కాబట్టి ఇక్కడ హరిజనులకు కూడా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి విద్య అవసరం అని చెప్పేసి ఈయనకి వెనకబడిన వర్గాల కోసం ఇతను అనేక పాఠశాలలు స్థాపించడం, ఓకే, అంతేకాకుండా రాత్రిపూట పాఠశాలను ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ హరిజనులు కానీ లేకపోతే శుద్ధులు కానీ వీళ్ళంతా వెనకబడిన వాళ్ళు, పగలంతా కష్టపడతారు. సో కాబట్టి రాత్రి ఇళ్లలో ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం రాత్రి పాఠశాలను స్థాపించి రాత్రి వాళ్ళకి విద్యాబోధన అందించడం అనేటటువంటిది జరిగింది. సో మరి ఇక్కడ మనకి అతను చూడండి, ఇక్కడ ఒక కరపత్రాన్ని, ఇక్కడ అస్పృశ్యాంచి హైపియా అనేటటువంటి ఒక కరపత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా గులాంగిది అంటే ఈ ఉన్నత వర్గాలకి చెందినటువంటి వారి యొక్క ఆధిపత్యం, ఈ కాణగారిన వర్గాల వారి గురించి, సో వాటి గురించి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. అదే గులాంగిది అనేటటువంటి ఒక గ్రంథం. నెక్స్ట్ ఇటువంటి ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఇక్కడ సత్య శోధక్ సమాజం అనేటటువంటి ఒక సమాజాన్ని ఇతను ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ మనకి నారాయణ గురు అనేటటువంటిది. సో మరి ఇతను కూడా ఒక ఈ అణగారిన వర్గాల వారి కోసం కేరళ ప్రాంతం, కేరళలో ఉద్యమం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏంటంటే ఇతను ఒకే కులం, ఒకే మతం, ఒకే భగవంతుడు అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఈ కుల వ్యవస్థను రూపుమాపడానికి భారత సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళు అని. సో ఇంకా అనేక మతాలు అనేటటువంటి భారతదేశంలో ఒకే మతం అనేటటువంటిది ఉందని, ఇంకా దేవుడు అక్కడే, భగవంతుడు అక్కడే అని చెప్పేసి ఒకే భగవంతుడు అనేటటువంటి సిద్ధాంతాన్ని ఇతను ప్రచారం చేయడం అనేటటువంటిది జరిగింది. సో నెక్స్ట్ ఓకే, మనకి ఈ అణగారిన వర్గాల వారి కోసం ఉద్యమించినటువంటి వ్యక్తుల్లో ఒకడు మహాత్మా గాంధీజీ ఒకడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ మహాత్మా గాంధీజీ ఒక పక్క భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని భారత స్వాతంత్రోద్యమం కోసం కృషి చేస్తూనే ఇంకొక పక్క భారత సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క వెనకబడినటువంటి వర్గాల వారి కోసం అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి అందుకు కానీ ఇతను హరిజనో ధరణ అనేటటువంటి ఒక ఉద్యమాన్ని ఇక్కడ ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది. సో ఇంకా ఏంటంటే వారి కోసం అంటే ఈ హరిజనుల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ యాంటి ఇండియా అనేటటువంటి ఒక గ్రంథాన్ని ఇతను రాసి దాన్ని ఇక్కడ ప్రచారం నుండి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో ఇది ఒక. నెక్స్ట్ ఇంకోటి మనకి ఈ అణగారిన వర్గాల కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తుల్లో ఒకడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఇతను మనకి ఏంటంటే అనేక ఉన్నత విద్యలు అభ్యసించాడు. అంటే మనకి ఈ యొక్క ఈ వెనకబడినటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయ్యి కూడా ఇక్కడ మనకి అమెరికా కానీ లేకపోతే ఇంగ్లాండ్ కానీ ఇలా అనేక దేశాల్లో పర్యటించి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి న్యాయశాస్త్రాన్ని ఆకలింపు చేసుకుని దాని ద్వారా ఇక్కడ భారతదేశంలో ఈ హరిజనులకి లేకపోతే వెనకబడినటువంటి వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ వారి యొక్క ఉద్ధరణ కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనకి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇక్కడ వచ్చేసే పత్రికలు ఏంటంటే మూర్నాయ బహిష్కృతి అనేటటువంటి ఒక పత్రికని, అంటే హరిజన ఉద్ధరణకి గాను ఒక పత్రికని ఇక్కడ ఏర్పాటు చేసి దాని ద్వారా హరిజనులు అందరికీ కూడా ఇతను చైతన్యపరచడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకి ఒక సంస్థ హితకారిణి అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా కూడా ఈ వెనకబడినటువంటి వర్గాల వారి కోసం కృషి చేయడం జరిగింది. సో తన యొక్క జీవితాంతం అంటే ప్రజమ్మకి రాజకీయాల్లో కూడా ఇతను ప్రవేశించి, సో రాజకీయ పరంగా కూడా రాజకీయ నాయకుల్లో కూడా చైతన్యాన్ని తీసుకురావడం, చివరికి మనకి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడం, సో అక్కడ వెనకబడినటువంటి వర్గాల వారి కోసం తను చెప్పడం, సో ఆ తర్వాత మనకి రామ్సే మెక్డొనాల్డ్ మనకి కమ్యూనల్ అవార్డుని ప్రకటించడం, సో వెనకబడినటువంటి వర్గాల వారి కోసం వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకురావడం, ఇలా అనేక వాటిని ఇక్కడ ఇతను సాధించడం జరిగింది. చివరికి ఆ యొక్క విధానం మళ్ళీ మహాత్మా గాంధీజీకి నచ్చకపోవడం, మళ్ళీ మహాత్మా గాంధీజీకి మన అంబేద్కర్కి
మధ్య పూర్ణ ఉడంబడిక జరగడం, చివరికి ఈ రకంగా ఒక స్థాయికి వారి యొక్క స్థానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, వరిజలకు ఒక స్థానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి మనం చెప్పాం. సో అదేవిధంగా అడగానే వర్గ ఉద్యమంలో అంటే ఉద్యమకారులు ఇంకొకటి మనకి రామస్వామి అయ్యర్ కూడా ఒకటి అని చెప్పేసి చెప్పవచ్చు. ఇకపోతే ఇంకొక వ్యక్తి మనకి కందుకూరి వీరేశలింగం పంతులు. ఇక్కడ మనకి ఈ కందుకూరి వీరేశలింగం పంతులు మనకి సంఘ సంస్కర్త. అదేవిధంగా మనకి అడగనటువంటి వారి కోసం కూడా కృషి చేసినటువంటి ఒక వ్యక్తి అని చెప్పేసి కందుకూరి వీరేశలింగం పంతుల గురించి మనం చెప్పవచ్చు. యాక్చువల్గా మనకి ఈ యొక్క కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో 1848 ఏప్రిల్ 16వ తారీఖున ఇతను జన్మించడం జరిగింది. సో ఇతను కూడా అనేక విద్యలు అభ్యసించి చాలా కాలం ఉపాధ్యాయుడు కదా, ఇంకా చాలా రకమైనటువంటి పదవులు కూడా ఇతను చేపట్టడమైనటువంటిది జరిగింది. లేకపోతే ఈ అణగారిన వర్గాల వారి కోసం ఇతను మనకి ఓకే ఇతను చేపట్టినటువంటి కార్యక్రమం. సో ప్రధానంగా ఇతను కొన్ని పత్రికలు, సో పత్రికలను స్థాపించడం అనేటటువంటి జరిగింది. సో అందులో మనకి ఏంటంటే వివేకవర్తిని అనేటటువంటి ఒక పత్రికని, ఇంకా అస్య సంజీవని అనేటటువంటి ఒక పత్రికని, ఇంకా సతీహిత బోధిని అనేటటువంటి ఒక పత్రికని, ఇలా అనేక పత్రికలను స్థాపించి ఇతను ఈ పత్రికల ద్వారా ఈ వెనకబడినటువంటి వర్గాల వారి కోసం కృషి చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇతను ప్రధానంగా ఏంటంటే ఇతను ఉద్యమాల్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క మనకి వితంతు వివాహాలు, వితంతు పునర్వివాహాలు. యాక్చువల్గా ఏంటంటే మనకి మధ్యయుగ కాలంలో భర్త చనిపోయినటువంటి స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనేటటువంటి ఒక నిబంధన అనేటటువంటిది హిందూ ఆచార ప్రకారం ఉండేది. సో ఎందుకంటే వాళ్ళు భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ జీవితాంతం విధవగానే ఉండవలసి వచ్చింది. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ యాక్చువల్గా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం, వాళ్ళు కొద్ది కాలంలోనే చనిపోవడం, సో ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ జీవితాంతం కూడా విధవ కిందే ఉండడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని భర్త చనిపోయినటువంటి స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి తన ఉద్యమాన్ని కందుకూరి వీరేశలింగం ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు మనకి ప్రధానంగా ఏంటంటే తన మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో తన ఇంట్లోనే 1881లో మొదటి వితంతు వివాహాన్ని జరిపించడం అనేటటువంటిది జరిగింది. సో మరి ఆ తర్వాత దానిని ఆదర్శంగా తీసుకుని అనేక ప్రాంతాల్లో ఈ యొక్క వితంతు పునర్వివాహాలు అనేటటువంటివి ప్రారంభమైనవి. అంతేకాకుండా వెనక అంటే స్త్రీ విద్య అనేటటువంటిది ఆ కాలంలో ఉండేది కాదు. సో స్త్రీలు కూడా చదువుకోవాలి అని చెప్పేసి ఇతను మొట్టమొదటిసారిగా మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో మనకి ధవళేశ్వరం వద్ద ఒక 1874లో ధవళేశ్వరం మనం ప్రస్తుతం ఉన్నటువంటి రాజమండ్రి తరఫున మొట్టమొదటిసారిగా బాలికల కోసం ఒక కళాశాలని స్థాపించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ రకంగా మనకి కందుకూరి వీరేశలింగం సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలతో పాటు వెనకబడినటువంటి వర్గాల వారి కోసం కూడా ఇతను కృషి చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే.